మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. హిందువులు పెళ్ళనగానే కేవలం ఈడు జోడు మాత్రమే చూడరు. చదువు, అందం, ఆస్తిపాస్తులు ఇలా అన్ని కుదిరినా జాతకాలు సరిపడాలంటారు. కొందరికైతే ఈ పట్టింపు మరీ ఎక్కువగా ఉంటుంది. జ్యోతిషం నమ్మని వారికైతే ఓకే, కానీ నమ్మేవారికి మాత్రం ఈ విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి పెళ్లి చేసుకునే భాగస్వామిది కూడా తన రాశే అయితే? ఇది నిజంగా ఆసక్తికర అంశమే కదా. భార్యాభర్తలిద్దరిది ఒకే రాశి అయితే ఎలాంటి ఫలితాలుంటాయో ఇప్పుడు చూద్దాం. మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు అహం ఎక్కువ. ఇదే రాశికి చెందిన స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటే నిత్యం యుద్ధ వాతావరణమేనట. ఎవరికి నచ్చిన దారిలో వారే ప్రయాణిస్తారు, కాబట్టి వీరి బంధం అంతగా నిలవదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. వృషభ రాశికి చెందిన వాళ్లలో స్థిరత్వం ఉంటుంది. ఈ రాశి వాళ్లు వివాహం చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుంది. తమ ఆలోచనలు, భావాలు, ఉద్దేశాలను ఒకరికొకరు చెప్పుకుంటారు. మిథున రాశి వ్యక్తులు చాలా కూల్గా ఉంటారు. వీరి ఎనర్జీ లెవెల్స్ చాలా అధికం. భార్యాభర్తల్లో ఒకరికి శక్తి తగ్గినట్లు అనిపించినా ఇంకొకరు బాధ్యతలు చేపట్టి పని పూర్తి చేస్తారు. కాబట్టి మిథున రాశికి చెందిన స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటే బంధం విజయవంతంగా సాగుతుందట. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు చాలా సున్నిత మనస్కులు, అలాగే ఇతరుల కంటే మెరుగైన పని సామర్థ్యంతో ఉంటారు. ఈ రాశికి చెందిన భార్యాభర్తల బంధంలో ఉద్వేగాలు ప్రభావం చూపుతాయి. ఒకరి నుంచి ఒకరు కొత్త విషయాలు నేర్చుకుంటారట. అయితే సున్నిత మనస్కులు కావడం వలన గొడవలొచ్చే ప్రమాదం కూడా లేకపోలేదట. సింహరాశి వ్యక్తులు అదే రాశికి చెందిన వారిని వివాహం చేసుకోవడం మంచిదట. ఇలా జరిగితే ఒక సింహం మరో సింహాన్ని ఢీకొట్టడమేనట. ఒకే ఇంట్లో రెండు బాంబులు ఉన్నంత ప్రమాదమట. భార్యాభర్తలు ఇద్దరు కన్యారాశి వ్యక్తులైతే వారికి తిరుగే ఉండదట. ఒకరిపై ఒకరికి ఎక్కువ ఆశ ఉంటుందట. నిస్వార్థమైన ప్రేమతో ఎప్పుడూ సంతోషంగా ఉంటారట. అభిరుచులు కూడా ఒకేలా ఉంటాయట. కష్టంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటారట. తులారాశి వారు ఎదుటి వ్యక్తులు పారదర్శకంగా ఉండాలని కోరుకుంటారు. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నా దాన్ని వ్యక్తం చేయలేరట. ఎంత అభిమానమైనా మనసులో ఉంచుకుంటారట. వృశ్చిక రాశి వారికి హాస్య చతురత ఎక్కువ. ఈ రాశి వ్యక్తులకు పెళ్లి జరిగితే కొన్ని విషయాల్లో అసూయ, అపార్థాలు, అనుమానాలకు తావుంటుంది. రెండు వృశ్చికాలను కలపాలనుకోవడం అత్యాశే అవుతుందట. ధనుసు రాశి వ్యక్తుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఇలాంటి పోటీతో ఆనందాన్ని పొందుతారు. అలాగే బలమైన వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నా వాటిని వ్యక్తం చేయడానికి సరైన ప్లాట్ఫామ్ ఎంపిక చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మకర రాశికి చెందిన స్త్రీ పురుషుల వివాహం చాలా సమ్మతమైందట. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవనం సాగిస్తారట. కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటే ఆధ్యాత్మిక శక్తులను తట్టుకోవడం కష్టం. వీరిలో ఉండే ఆధునిక భావాలు, ఉదార స్వభావం ఇతరులను ఆకట్టుకున్న కొన్ని సందర్భాల్లో ఉద్వేగాలు అదుపు చేసుకోలేరు. దీనివల్ల వైవాహిక బంధంలో బీటలు వారే ప్రమాదం ఉంటుంది. మీనరాశి వారికి అన్ని విషయాల్లోనూ ఓ విజన్ ఉంటుంది. ముందు చూపు కలిగిన ఇద్దరు వ్యక్తులను కలపాలనుకోవడం కలే అవుతుంది. కాబట్టి ఇలాంటి బంధాన్ని కలపడానికి ప్రయత్నించకపోవడం మంచిది. అద్భుతమైన కలలను సాకారం చేసుకోవడానికి ఈ రాశికి చెందిన వ్యక్తులు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు.